నమస్కారమండి నేను మీ మధులికని ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు A1 యూట్యూబ్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం టచ్ చేయడం అసలు మర్చిపోవద్దు టు కామెంట్ షేర్ అండ్ డు లైక్ ఇట్ ఇంగ్లీష్ అభిమానులకి శుభోదయం ఒకటి రెండు మూడు క్లాసులు లాంగ్వేజ్ బి ఫామ్స్ మీద నేను చెప్తూ వస్తున్నాను దెన్ వీ హౌ టు గివ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ హౌ వీ కెన్ రైట్ WH వర్డ్స్ What we have learned in B forms in 3 days, how to add the question forms, clear? How to add B forms, no? WH words, how to add WH words to B forms. Don't fear about B forms, are, is, am, are only. Don't bother about B forms, are something, something. B forms ante. ఇది డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఎలా యాడ్ చేయాలి హౌ టు యాడ్ బి ఫార్మ్స్ డబ్ల్యూహెచ్ వర్డ్ టు బి ఫార్మ్స్ క్లియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఆమ్ ఇన్ ద హౌస్ ఐఆమ్ ఇన్ ద హౌస్ క్లియర్ ఇన్ ద హౌస్ వాడుతో ఎక్కడున్నా మీరు మీరు ఎక్కడున్నారు వేర్ ఆర్ యూ వేర్ ఆర్ యూ వేర్ ఆర్ యూ సార్ మీరు ఎక్కడున్నారు సార్ ఐఆమ్ ఇన్ ద హౌస్ క్లియర్ అట్లాగే సో సార్ హౌ ఇస్ యువర్ ఫాదర్ మీ నాన్నగారు ఎలా ఉన్నారు హౌ ఇస్ యువర్ ఫాదర్ మీ నాన్నగారు ఎలా ఉన్నారు క్లియర్ మై ఫాదర్ ఇస్ ఫైన్ దట్స్ ఓన్లీ ఇంగ్లీష్ వెరీ ఈజీ రా బాబు ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ వర్డ్ ఇంగ్లీష్ క్లియర్ సో వీ లర్న్ దిస్ వన్ ఈజ్ యువర్ ఫాదర్ ఎట్ హోమ్ హౌ ఇస్ యువర్ ఫాదర్ మై ఫాదర్ ఇస్ ఫైన్ మై ఫాదర్ ఇస్ హ్యాపీ క్లియర్ Sir, how is my dress, sir? Your dress is colorful. Your dress is neatly. Your dress is wonderful. We can do that one. Next, when is your birthday? Me puttin roju appudu. When is your birthday? Ni puttin roju appudu. When is your birthday? Ni puttin roju appudu. My birthday falls on November 22nd or December 25th or December 22nd. What about it, maybe? క్లియర్ సో వెన్ ఈజ్ యువర్ బర్త్డే మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు వెన్ ఆర్ యూ ఫ్రీ ఎట్ హోమ్ సార్ మీరు ఎప్పుడు ఇంటికాడ ఫ్రీగా ఉంటారు వెన్ ఆర్ యూ ఫ్రీ ఎట్ హోమ్ మీరు ఇంటి దగ్గర ఎప్పుడు ఫ్రీగా ఉంటారు వెన్ ఆర్ యూ ఫ్రీ ఎట్ హోమ్ సార్ దిస్ ఇస్ ద వే టు లర్న్ ఇంగ్లీష్ ఈజ్ దర్ ఎనీ ప్రాబ్లం టు లర్న్ ఇంగ్లీష్ ఇది నేర్చుకోవడం అన్న కష్టమా We have been doing PG, sir, intermediate degree. See here, it's a very, very easy. But it needs practice, dear students. Without practice, is not get it. Practice lekunda sajjam kadu. If you want to ride a bicycle, it takes long time. You may fall from the cycle. Cycle will be broken sometimes. You will be broken sometimes. Nu padtavu kinda neeku debba taaguthundi, cycle debba taaguthundi, cycle vastuntundi. కానీ ఇది లాంగ్వేజ్ కూడా వన్ కైండ్ ఆఫ్ సైకిల్ యూ షుడ్ హౌ టు లర్న్ యూ షుడ్ హౌ టు ప్రాక్టీస్ థరోలీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ షుడ్ హౌ టు ప్రాక్టీస్ ఎక్కువ టైంలో మనం ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఈ WH వర్డ్స్ వస్తాయి సో దిస్ ఈజ్ ద బీ ఫార్మ్స్ ఫర్ WH వర్డ్స్ WH వర్డ్స్ బీ ఫార్మ్స్తో మనము ఈ విధంగా నేర్చుకోవచ్చు ఈ బీ ఫార్మ్స్లో మనము వన్స్ అగైన్ దిస్ ఈజ్ అ వే టు WH వర్డ్స్ ఎనీ WH వర్డ్ clear WH words mean you don't know you know that one WH words no who are there who are in the hospital who are in the in front of TV who are in front of TV who are in front of TV team unda unnaru it is running on giving who is at home the lights are on light less unna evaru intlo unnaru who is there akkada evaru unnaru who is in the kitchen lo evaru unnaru who is your favorite sub favorite person who is your favorite actor we can tell like that who tarata why when where which clear when where which who whom 1 2 3 4 5 6 7 no which is there which where when why who which whose whose books are there whose bike is in front of my house na intu mundu evaru bike undi whose bike whose bike is in front of my house
మా ఇంటి ముందు ఎవరి బైక్ ఉంది, హూస్ బైక్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, దిస్ ఇస్ అ హూ డబ్ల్యూ వర్డ్స్ హెచ్ వర్డ్స్ how long are you in the school sir, how long are you here, ikkada step untaru sir, how long are you in the village, how long are you in this on the house in the morning, ఉదయం మీరు ఇంట్లో ఎంతసేపు ఉంటారు, హౌ లాంగ్ ఆర్ యూ ఇన్ ద హౌస్ ఇన్ ద మార్నింగ్, ఉదయం మీరు ఎంతసేపు ఉంటారు ఇంట్లో, దిస్ ఈజ్ వే టు వే ఆర్ ద డబుల్ హెచ్ వర్డ్స్, యు షుడ్ హ్యావ్ సమ్మర్ హౌ లాంగ్ హౌ ఆఫ్ ఎన్ హౌ ఆఫ్ ఎన్ హౌ సూన్ హౌ లాంగ్ హౌ లేట్ ఇట్స్ లేటర్ యు షుడ్ హ్యావ్ టు నో హౌ టు వీ యూజ్ ఆఫ్టర్ ద బీ ఫార్మ్స్ హౌ టు యూజ్ దీస్ డబుల్ హెచ్ వర్డ్స్ టు దట్ బీ ఫార్మ్స్ క్లియర్ నాట్ ఓన్లీ నోయింగ్ ఇట్ నీడ్స్ ప్రాక్టీస్ It needs thorough practice, little practice, thorough practice. If you are in the field, clear? So you are idle. What do you want? I am in the bazaar. Am I in the bazaar? Who is in the bazaar? Who is in my house? Who is there? Clear? Who is in front of house? Who is in the cattle field? Who is in the stable? Who is in the market? So we can do it. Who is in front of TV? Clear? Where are you? When are you? When are you free? Clear? Which is? Whose class is this? Which is this class? Which class is this? The class empty. Which class is this? Clear? So we can write these double H words with the B forms. Now once again, this is conclusion about the B forms. In book B forms, I have taken 4 classes. First, I started to Telugu to English version. Telugu Karta Karma Kriya. English Karta Kriya Karma. Then you should have to practice Telugu version to number of sentences. Then after I move to subjects. I, we, you, they, is it. Then add first B forms. Only present B forms, this only. Not I didn't move past and future B forms. Only present B forms. Clear? Only present B forms, how to use double H words. We need past B forms, we need future B forms. Step by step, listen to me. So mother is there. If your kid wants to feed something, you know, if your mother wants to feed something to the kid, ఒక చిన్న పిల్లగాడికి అమ్మ అన్నం పెట్టాలి. ఏం చేస్తుంటుంది? మంచిగా నెయ్యి వేసి, మంచిగా పెరిగేసి, మంచిగా పప్పు వేసి కలిపి పెట్టి తీతీగా మంచిగా రుచిగా పెడుతుంటుంది. దెన్ ఆఫ్టర్ వీ గో టు వెరీ మూవ్. So I am making you to learn little bit taste on English. Then we can to move to very fast. That you can learn many things. Step by step we can learn, dear students. There is no any bother about this one. It is very easy to learn English. It is a simple and fantastic way to learn English. Clear? Telugu nunchi English nechukune paddhatilo idi modatidi. Deeniki emi vocabulary avasaram le, inkoti avasaram le. Manam nichyam chesukunna panlone English vastu untundi. So in my pain is words are speaking in English, sentences are not speaking. If you speak the sentence, you will get job. See here, words are speaking. Matchbox, scooter, car, driver, bazaar, center. These are words are communicating, but sentences are not communicating. Where the sentences are communicated, then you get opportunity there. Niku, పదాలు వస్తున్నాయి, పదాలు అందరూ మాట్లాడుతున్నారు, వాక్యాలు నిర్మాణం రావట్లేదు. వాక్య నిర్మాణం కోసమే మనము ఈ సిస్టాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ సిస్టము ద్వారా మనము ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఓన్లీ ఈజీ ఆమార్ ఐ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, మీరు ఎప్పుడు కాల్ చేసినా అప్పుడు నేను రెస్పాండ్ అయిపోయి మీకు సమాధానం ఇస్తాను. Learn English through me. Thank you very much. Thank you. Friends, ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి. నోటిఫికేషన్ మీ ఫోన్లో.